ఫస్ట్ డైమెన్షన్ సపరేట్ రిజిస్టర్ పెట్టుకోవాలి, ఫస్ట్ ఏఎన్సీ, సెకండ్ చెకప్ సెకండ్ ఏఎన్సీ, థర్డ్ చెకప్ ఫోర్త్ చెకప్, ఈ రకం సపరేట్ రిజిస్టర్ కానీ పెట్టుకుంటే మీ గందరగోళం పది పేజీలు ఇప్పుడు బుక్కులు తిప్పుడు అవసరం లేదు. ఫస్ట్ ఎప్పుడు 12 మంత్స్ ట్వెల్వ్ వీక్ కావచ్చు, 13 వీక్ కావచ్చు, వీక్ అటెండ్ కావచ్చు. ఫస్ట్ ట్రైమెస్టర్లో ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయితే అప్పుడే, అదే ఫస్ట్ ట్రైమెస్టర్, ఫస్ట్ ట్రైమెస్టర్ చెప్పినట్టు 12 వీక్స్ దాటిపోదు. ఒక రెండు రోజులు అటెండ్ అయితే కావచ్చు, కానీ 12 వీక్స్ దాటిపోదు. దాన్ని ఫస్ట్ టైం దీనికి ఒక సపరేట్ రిజిస్టర్ పెట్టాలి మనం. ఫస్ట్ ట్రైమెస్టర్లో ఫస్ట్ ఫస్ట్ ట్రైమెస్టర్ వచ్చినప్పుడు సెకండ్ చెకప్ డేట్ రాసుకోవాలి పక్కన, డూ పెట్టుకోవాలి. ఈరోజు ఈ సపోజ్ ఈరోజు 25వ తారీఖు, 25వ తారీఖు నాడు ఈమె మనం ప్రెగ్నెన్సీ ఉందని కన్ఫర్మ్ అయింది. ఈరోజు 25వ తారీఖు నాడు మనం పెట్టుకుని ఈమె పరీక్ష చేసి రాసుకుంటాం. నెక్స్ట్ పక్క కాలంలో డ్యూ డేట్ రాసుకోవాలి. డ్యూ డేట్ ఎప్పుడు ఈమె వచ్చే నెల 25వ తారీఖు నాడు సెకండ్ చెకప్ ఉంది కాబట్టి 4 వీక్స్ గ్యాప్ మనం రాసుకుంటాం. కాబట్టి ఈమె ఇంకోసారి వచ్చినప్పుడు అంటే ఈ 1 మంత్ గ్యాప్లో వచ్చిందా, మిగతా వాళ్ళని మనకు రావాలని ఆశిస్తూ మేము ఈ రకంగా మేము కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఎంసీహెచ్ యాక్టివిటీస్ పైన, ఈ డెలివరీ పైన గవర్నమెంట్ డెలివరీస్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి, హాస్పిటల్ డెలివరీస్ కావాలని చెప్పేసి, ఆ తర్వాత ఈ కాన్పు అయిన తర్వాత పుట్టే పిల్లలు బరువు తక్కువ పిల్లలున్నా అంతకంటే ఏమైనా అంటే వయసు కాకపోయినా అంటే 36 వారాల కంటే ముందు పుట్టిన పూర్తి లేకపోయినా వీళ్ళకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీళ్ళని ఎక్కడ అడ్మిట్ చేయాలి, వీళ్ళ బాగోగులు ఏంటి, డెలివరీ అయిన తర్వాత వీళ్ళు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిరా, ఇంటికి వెళ్ళిన తర్వాత 30 రోజుల పాటు ఆశా వర్కర్ ఏ నంబర్ రోజు పోయి చూసుకున్నారా లేదా, వాళ్ళ బాగోగులు కనుక్కున్నారా లేదా, వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ కానీ అడ్మిట్ అయినరా, వాళ్ళు బతికి ఉన్నారా, చనిపోయిన డే టు డే రికార్డ్ మెయింటైన్ చేయాలి. 30 రోజులు రికార్డ్ మెయింటైన్ చేసి మాకు సబ్మిట్ చేయాలి. ప్రతి గర్భిణీ స్త్రీని మనం గౌరవించాలి. ప్రతి గర్భిణీ స్త్రీ రామతల్లి కాన్పు అని చెప్పి ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఒకటి హైదరాబాద్ మన కరీంనగర్లో పెట్టడం జరిగింది. ప్రతి గర్భిణీ స్త్రీని మర్యాదగా తీసుకొచ్చి ఆమె కాన్పు చేసి ఇంటికి పంపించే బాధ్యత మా భుజాల మీద తీసుకున్నాం, మేము భుజ స్కంధాల మీద పెట్టుకున్నాం. కాబట్టి డిపార్ట్మెంట్ పరంగా హెల్త్ పరంగా అందరికీ, గర్భిణీ స్త్రీ కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరికీ ఆరోగ్యపై ఆరోగ్యకరమైన సమాజము, ఆరోగ్యవంతమైన సమాజం కొరకు మేము అహర్నిశలు కృషి చేస్తున్నాం. అదే పనిలో భాగంగా మనం 24/7 పిఎస్సి కాబట్టి, శంకరపట్నం కాబట్టి, శంకరపట్నం సేవలు ఏ రకంగా అందిస్తున్నారు, ఏ రకంగా మన వాళ్ళు సేవలు అందిస్తున్నారు, రీసెర్చ్ ఏమేమి మెయింటైన్ చేస్తున్నారు, ఏం మెయింటైన్ చేయని రీసెర్చ్ ఏమున్నాయి, మెయింటైన్ చేయని రీసెర్చ్ వాళ్ళకి తెలియకపోతే ఏ రీసెర్చ్లు మెయింటైన్ చేయాలి, ఎన్ని రీసెర్చ్లు మెయింటైన్ చేయాలి ఒక్కొక్క. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసినందుకు మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.